సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ టాక్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. రైల్వే స్టేషన్ పక్కన బస్వే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అని ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ కదా 24/7 కోచ్ రెస్టారెంట్ అని ఉంది. అది రేపు గ్రాండ్ ఓపెనింగ్ అనమాట. ఇది అచ్చం ఎలా ఉంటుందంటే, ట్రైన్ ఎలాగైతే ఉంటుందో, ట్రైన్ తర్వాత బోగీలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటుంది రెస్టారెంట్. ఇందులో అన్ని లైక్ మండీ బిర్యానీ, తర్వాత చాట్, తర్వాత కూల్ డ్రింక్స్ అండ్ చాలా ఐటమ్స్ ఉంటాయి. అది నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి అయితే నేను మీకు దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మాత్రం కంప్లీట్గా ఈ వీడియో అయితే చూడండి, ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రైల్వే ఇంజిన్ లాగా వచ్చింది కదా, ఇది స్టార్టింగ్. ఒక ట్రైన్ ఫీలింగ్ కలుగుతుంది నేను రాగానే. ఫ్రెండ్స్, ఇక్కడ కోచ్ రెస్టారెంట్ ఉంది 24/7. అంటే ఇది 24/7 ఈ రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు, ఓకే? స్టే ట్యూన్. సో ఇది రేపు ఓపెనింగ్ అనమాట, రేపు మార్నింగ్ 11:00 ఓపెనింగ్. మనం నైట్ ఎందుకు వచ్చామంటే, నైట్ కొంచెం బాగుంటుంది కాబట్టి షూటింగ్కి, అందుకని ముందే మనం వచ్చామన్నమాట. సో ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ మండీ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ సౌత్ ఇండియన్, చైనీస్, తండూరి ఇలా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఫస్ట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో ఒక ట్రైన్లో ఉన్న ఫీలింగ్ కలిగేటట్టుగా ఎలా ఉందంటే, ఇక్కడ మొత్తం ఇలాగ ఇంజిన్ తగిలినట్టు. తర్వాత ఏమో ఇక్కడ విశాఖ ఫుడ్ ఎక్స్ప్రెస్ లాగా చూసారా. అండ్ రేపు ఇది రేపు ఇనాగ్రేషన్ కూడా ఉంది, రేపు మార్నింగ్ 11:00. సో కోచ్ రెస్టారెంట్ విశాఖ ఫుడ్ ఎక్స్ప్రెస్ అని ఉంది, ఎందుకంటే విశాఖపట్నం కదా. సో చూసారు కదా ఎలా ఉందా. సో రేపైతే మాత్రం గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ కోచ్ రెస్టారెంట్ 24/7. అలా చూస్తూ ఉండండి. సో ఎలా సిమ్ ట్రైన్ లాగే ఉంది కదా అచ్చం. సో ఆ ఫీలింగ్ కలగడం కోసమే ఇలాగా కోచ్ రెస్టారెంట్గా పెట్టారు. ఇది చాలా మంచి థీము, కొత్త థీమ్గా ఆలోచించి మరీ పెట్టారు. సో నాకు తెలిసి ఇందులో లోపలైతే మాత్రం ఒక టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేస్తారు కాబట్టి, సో చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడేమో ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి, ఓకే? ఇక్కడేమో స్పైసీ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడేమో చాట్ బజారు, అలాగే ఇక్కడ చాయ్, అక్కడ జ్యూస్ పాయింట్, తర్వాత బ్రెడ్ ఆమ్లెట్స్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకానా. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎంటర్ అవగానే ఒక బోగీలో వెళ్తాం కదా, అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఇక్కడ. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఏదో మహారాజా ఎక్స్ప్రెస్ ఉంటుంది చూసారా, అలా ఉంది నిజంగా. సో చాలా చాలా బాగుంది, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. సో నేను మీకు ఏంటంటే డీటెయిల్డ్గా ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడేమో స్ప్లిట్ వేసి చాలా బాగా పెట్టారు కదా. సో రేపు ఈ బుడగలన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ రేపు మార్నింగ్ 11:00 ఓపెనింగ్ సెరమోనీ అన్నమాట. సో లోపల అంతా కార్పెట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. అండ్ ఇదేమో సిట్టింగ్స్ అన్నమాట ఇక్కడ, ఓకే? ఇది ఒక సిట్టింగ్. సో ట్రైన్ రెస్టారెంట్ ఏంటంటే అచ్చం ట్రైన్ ఫీలింగ్ కలిగేలాగే ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను సంథింగ్ ఇలా. అండ్ పైన ఏమో లైట్స్, నీ లైట్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, రేపైతే మార్నింగ్ 11:00 అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ కూడా ఒక మంచి ఏదైనా ఆర్డర్ చేసుకుని మంచి ఫుడ్ అయితే తినండి, ఒక ట్రైన్లో ఉన్న ఫీలింగ్ అయితే మీరు తెచ్చుకోండి, ఓకే? థ్యాంక్ యూ.